టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో మూడు పెన్నడూ లేని విధంగా వైద్య ఉద్యోగాలను అయితే మనకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఆ క్రమ పద్ధతిలో మనకి ముప్పై తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ అయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితే చెబుతూ ఉంది అందులో మనకి పన్నెండు వేల ఉద్యోగాలను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు చివరి నాటికల్లా పూర్తి చేస్తామని అయితే చెబుతూ ఉన్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూ వచ్చాయి సో ఆ క్రమ పద్ధతిలో ఒక్కొక్క జిల్లాలో మూడు నోటిఫికేషన్స్ కూడా అయితే రిలీజ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన ఒక వీడియోని అయితే నేను ఆల్రెడీ నిన్న చేశాను సో మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో నేను మళ్ళీ కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో అయితే ఇవి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మనకి యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు మరియు శానిటరీ అటెండర్స్ అలాగే వాచ్మెన్ కాలేజ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక అర్హత విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి అయితే పదవ తరగతి అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క వాచ్మెన్స్కి అయితే ఒక్కొక్క జిల్లాలో ఐదో తరగతి లేదా ఏడవ తరగతి అయితే తీసుకుంటారు కొన్ని జిల్లాల్లో అసలు ఏమి విద్యార్హత లేకపోయినా కూడా తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి సైకిల్ తొక్కడం వస్తే చాలు తీసుకోవడం అయితే జరుగుతుంది బట్ ఇక్కడ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారనేది నేను మీకు వీడియోలో అయితే చెప్తాను ఇక సమయం అయితే మనకి మూడు రోజులు మాత్రమే సమయం అయితుంది ఇక రాత పరీక్షగానే పరీక్ష ఫీజ్గా అయితే ఉండదు సో మ్యాక్సిమం సో వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఎలా అప్లై చేయాలి అలాగే ఏ జిల్లాల నుంచి యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి అలాగే వాటికి సంబంధించిన విద్యార్థుల పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాము సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న అనేది ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే ఈ యొక్క వీడియోస్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అందులో మీకు ఈ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే అక్కడ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వాటిపైన క్లిక్ చేసి మీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీరు అక్కడ డౌన్లోడ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను సేక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లెక్క వెళ్దాం సో ఈరోజు వచ్చిన యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకిది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు నోటిఫికేషన్ నెంబర్ టూ పారామెడికల్ రిక్వైర్మెంట్ టూ జీరో టూ వన్ అనేది ఇచ్చారు ఫిలింగ్అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ త్రూ ఆప్కోస్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఆప్కోస్ అనే సంస్థ ద్వారా యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఆప్కోస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టు వర్క్ ఇన్ ద క్లియర్ ఇక్కడ చూసుకోండి పీహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఆఫ్ కర్నూలు డిస్టిక్ అయితే చెప్పారు ఇక యాజ్ పర్ ద ఆర్డర్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే కేటగిరీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మనకైతే కింద ఇచ్చారు ఇక్కడ చూసుకుందాం సో ఇక్కడ రెండు పోస్టులు అయితే మనకైతే ఇచ్చారు సో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ త్రూ ఆఫ్ కోర్స్ ఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ హెచ్ఎండబ్ల్యూ అండ్ ఎఫ్డబ్ల్యూ రెండు ఇక్కడ నోటిఫికేషన్స్ అవి ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఓసీ డబ్ల్యూకి సారీ ఓసీఈసీ డబ్ల్యూ సారీ ఈడబ్ల్యూఎస్కి జనరల్ ఓసీఈడబ్ల్యూఎస్ జనరల్కి అయితే ఇచ్చారు రెండు పోస్టులు కూడా పన్నెండు వేలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి అయితే ఇక్కడ ఐదో తరగతి తర్వాత అయితేనే మనకి కొద్దిగా అయితే భర్తీ చేశారు సో మీరు ఐదవ తరగతి సరైన సార్లు మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఐదవ తరగతి తరగతితోనే మనకైతే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలను కూడా అయితే భర్తీ చేస్తున్నారు పన్నెండు అయితే శాలరీ అయితే ఉంటుంది ఒక పోస్ట్ ఉంది బీసీ డి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవాలన్నమాట సో ఇక ఏజ్ విషయానికి వస్తే మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మెన్షన్డ్ అబౌ ద సబ్జెక్ట్ టు ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కట్ ఆఫ్ డేట్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫై షన్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే నా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఏజ్ ఉంటుంది ఇక ఇక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు అయితే అనమాట ఓసీ జనరల్కి అయితే ఇచ్చారు కాబట్టి నాలుగు వందల రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఇక పిహెచ్ క్యాండిడేట్స్ అయితే రెండు వందల అయితే ఉండొచ్చు సో కర్నూలు ఇక్కడ కోడ్ కోడి కూడా అయితే ఇచ్చారు ఏఎండిబి ఆంధ్ర బ్యాంక్ ఇది అనుకుంటా సో ఆంధ్రప్రదేశ్ సరేది అది సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోండి టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్లో ఉంటుంది మీ యొక్క కాలిఫై క్వాలిఫై మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఇక సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఉంటాయి సో టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ట్రైబల్ ఏరియా అలాగే టూ మార్క్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఒక మార్క్ అయితే ఇస్తారు ఇక కోర్స్ వెయిటేజ్ వన్ మార్క్ అయితే ఉంటుందన్నమాట ఇక ఎలిజిబుల్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి హౌ టు అప్లై అనుకుంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి ఏడవ తేదీ నుంచి ఒక అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యి పదవ తరగతి సారీ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటల అయితే మీకు అప్లికేషన్లు ఎండ్ అవుతాయి డిఎంహెచ్ఓ కర్నూలు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది కావాల్సిన సర్టిఫికెట్లు చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఫిఫ్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సో మీరు టెన్త్ ఉన్న సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ మేము మళ్ళీ ఆ సర్టిఫికేట్ లేవేమో అయితే టెన్షన్ పడద్దు సో టెన్త్ ఉన్న కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక లేటెస్ట్ క్యాస్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీబీస అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డు ఇన్ కేస్ ఆఫ్ ఎక్సర్వీస్ అయితే వాటికి సంబంధించిన రిలివెంట్ సర్టిఫికేట్స్ ద పర్సన్ సీకింగ్ ఈడబ్ల్యూస్ వల్ల అయితే వాటికి సంబంధించిన అయితే ఉండాలి వాలిడ్ ఫర్ ద ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి మధ్యలో ఉండాలన్నమాట ఈ యొక్క మీరు ఈ మధ్యలో తీసుకుని ఉంటే బెనిఫిట్ అవుతుంది సో ఫిఫ్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఫర్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్ట్ సో సర్వీస్ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే అవి సబ్మిట్ చేయాలి ఇక ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోండి సో అలాగే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు అయితే నాన్ లోకల్ వాళ్ళు కూడా అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ కర్నూలు ఎయిటీ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉంటుంది సో సాంటర్ అటెండర్ కూడా సేమే సో ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక ఫోర్త్ టెన్త్ ఎక్కడైతే మీరు చదివింటారో అక్కడ దాన్ని లోకల్కైతే కన్సిడర్ చేస్తారు ఇక లోకల్ క్యాండిడేట్స్ అంతా కూడా మీరు ఇక్కడైతే ఇచ్చారో చూసుకోండి సో ఇక సర్వీస్ కండిషన్స్ అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మీరు అక్కడ చూసుకోండి సో కమిటీ సెలక్షన్ కమిటీ వచ్చేసి ఇక్కడ మీకు జాయింట్ కలెక్టర్ అలాగే చైర్మన్ ఇల్లు ఉంటారు సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే మీకు ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆరు రెండు రెండు వేల ఇరవై రెండు టైం పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏడు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి పదవ తేదీ వరకు మీకు అయితే టైం అయితే ఉంటుంది కంప్ కంపిటీషన్ ఆఫ్ స్క్రీన్ పదకొండు పన్నెండో తేదీ మధ్యలో యొక్క అప్లికేషన్ స్క్రీన్ టైం తీసి డిస్ప్లే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పదమూడు ఫిబ్రవరిలో తీస్తారు ఇక సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్ బై ద అప్లికెంట్ ఇన్ అని ఏమైనా గ్రీవెన్ మీరు అక్కడ సబ్మిట్ చేయాలనుకుంటే పద్నాలుగో తేదీ రెండు ఫిబ్రవరి నుంచి పదవ తేదీ ఫిబ్రవరికి అయితే టైం అయితే ఉంటుంది రెసిడెన్షియల్ ఆఫ్ గ్రీవెన్స్ అడ్రస్ అనుకుంటే మీరు ఒక రీ అడ్రస్ మీకు ఇంకా దాంట్లో కూడా మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్ కరెక్ట్స్ ఉంటే అవన్నీ చేసి కూడా వాళ్ళు మీకు రి మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ అయితే తయారు చేసి వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది తీసుకుంటారు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది వచ్చేసి మీకు పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై తేదీ వరకు మీకు యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అలాగే కౌన్సిలింగ్ అనేది తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఆ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇవి మనకి ప్రతి జిల్లాలో కూడా అయితే రిలీజ్ అవుతున్నాయండి ఆల్రెడీ మరికొన్ని జిల్లాలో కూడా అయితే ఇవి రిలీజ్ అయ్యాయి వారికి సంబంధించిన ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు అందుకే నేను వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే కొంతమంది పేపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది బట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు కాల్ చేసి సో అందుకోసమని నేను మళ్ళీ ప్రత్యేకంగా పేపర్ ఒకసారి మళ్ళీ వీడియో నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి అనేది చెప్పట్లేదు సో సో మీకు ఒకవేళ అలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అందులో అన్ని జిల్లాలకు సంబంధించిన లింక్స్ అయితేనే అక్కడ ఇచ్చాను సో అవి మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు అప్పుడు మీరు డైలీ ఒకసారి విజిట్ అయినా చాలు ఈవినింగ్ టైంలో కానీ అట్లా ఒకసారి మీ జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అయితే అక్కడ చూసుకుంటూ ఉండండి ఆ యొక్క అయితే మీరు అంటే మీన్ మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ను అయితే మీరు ఒకసారి కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసేసుకోండి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తూ ఉండండి సో డైలీ అప్డేట్స్ మనం అక్కడైతే ఉంటాము సో ఇది మనకు ప్రస్తుతానికి ఈరోజు కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని వాళ్ళు వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివిటీకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్